బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించింది. దీంతో దక్షిణ కొరియాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇవి కవ్వింపు చర్యలేనంటూ కూడా దక్షిణ కొరియా ఖండించింది ఈ ప్రయోగాన్ని. జపాన్ కూడా ఖండించినట్లుగా తెలుస్తోంది. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ కూడా దక్షిణ కొరియా హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. May begin its first nuclear test since 2017. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం 10 గంటల నుంచి దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ గారు చెప్పండి. మాధురి, ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు పెరిగిన సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దక్షిణ కొరియాపై టాక్టికల్ అణుబాంబు ప్రయోగానికి సిద్ధమవటం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి మీడియా కూడా ఈ విషయాన్ని ఖరారు చేయడంతో ఇది స్పష్టమైంది. ఉత్తర కొరియా బుధవారం నాడైతే ఏకంగా 10 బ్యాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు ఈ క్షిపణి పరీక్షలపై జపాన్ ప్రధాని కుషిదా కూడా స్పందించారు. జాతీయ భద్రతా మండలి సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని, ఉత్తర కొరియా దూకుడికి కళ్ళెం వేయాలనేది వీళ్ళందరి డిమాండ్. వీటిలో కొన్ని ఈ ఉత్తర కొరియా ప్రయోగించినటువంటి కొన్ని బ్యాలిస్టిక్ క్షిపణులు దక్షిణ కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. ఈ విషయాన్ని దక్షిణ కొరియా కూడా ప్రకటించింది. దీంతో ప్రపంచంలో బ్యాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంపై ఆందోళన వ్యక్తమవుతోంది మాధురి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు.